हाय फ्रेंड्स, ईरोज मनम विजयनगरम पूलबाग लो उन्ना अय्यप्प स्वामी गुड़ी वच्चामंडि। ई गुड़ी चाला बागुंटुंदंडि, चुट्टू कूडाने चाला अंदंगा उंदि। ओक हाईवे किल्लिन तोवलो मनकि टाउन लो वस्तुंदंडि। विजयनगरम हाईवे लो కింద ఒక డౌన్లో ఉంటుందండి ఈ గుడి। స్వాములు ఇక్కడే మాల వేసుకుంటారండి మనకి కార్తీక మాసంలో। కార్తీక మాసం టైంలో, కార్తీక మాసం అయిన తర్వాత స్వాములు మాల వేసుకుంటారు కదా, స్వాములకి ఇరుముళ్ళు ఇక్కడి నుంచి కడతారండి ఈ గుడిలోనే। స్వాములు ఇరుముళ్ళు వేసుకునే సమయంలో అయితే ఈ గుడి చాలా రష్గా ఉంటుంది ఆ టైంలోనైతే। కార్తీక మాసంలో టైంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఈ గుడిలో। పొద్దున్న, ఈవినింగ్, మార్నింగ్, ఈవినింగ్ కూడా భజనలు కీర్తనలు చేస్తారు। గుడంతా కూడా అక్కడే ఒక శివలింగం కూడా ఉందండి పక్కన, గుడికి పక్కగా అక్కడ కూడా పూజ చేసుకుంటున్నారు అందరూ। గుడంతా కూడా చుట్టూ ఒక బౌండరీలా ఉందండి, పెద్ద బౌండరీ ఉంది మొత్తం। చుట్టూ కూడా ఇలా మెట్లులా కట్టి అలా డౌన్గా ఉంటుంది గుడి। మనం రోడ్డు పైనుంచి వస్తుండగా మెట్లు దిగి కిందకి డౌన్లో ఉంటుందండి గుడి। గుడంతా చుట్టూ కూడా ఇలా పక్క పక్కనే చిన్న చిన్న గుడుల్లా కట్టారండి। ఒక గుడిలో విఘ్నేశ్వరుడు ప్రత్యేకంగా గుడి కట్టారండి పక్కనే, ఒక్క దేవుడికి ఒక్కొక్క గుడిలా పక్కన కట్టారు। గుడంతా చుట్టూ కూడా చాలా బాగా కట్టారండి గుడంతా కూడా। గుడి చాలా అందంగా ఉంది। ఈ స్తంభానికి చుట్టూ కూడాని దేవుళ్ళు ఉన్నాయండి, చుట్టూ కూడా కిందన మీరు చూసినట్టయితే చిన్న చిన్నగా దేవుడి విగ్రహాలు ఉన్నాయి। ఇలా రోడ్ కనిపిస్తుంది కదా పైకి, ఇంత డౌన్లో ఉందండి ఈ గుడి। అది మనకి హైవే అన్నమాట, ఆ రోడ్డు కిందన మెట్లు దిగి మనం గుడి లోపలికి రావాలి। చూసారు కదా కొంచెం డౌన్లో ఉంటుంది గుడి। ఇది మనకి గుడి మెయిన్ ఎంట్రన్స్ అండి। గుడి మొత్తం చుట్టూ కూడా ఇలా బౌండరీ ఉంది। ఇలా పక్క పక్కనే చిన్న చిన్న గుడిలాగా కట్టారండి, అండ్ అక్కడ కూడా హోమం చేసుకోవడానికి అని చెప్పి సపరేట్గా మధ్యలో ఒక గదిలా కట్టారు। అక్కడ ప్రత్యేక పూజలు హోమాలు చేసుకోవడానికి అక్కడ కట్టారండి। ఇలా మధ్య మధ్యలోనే కొబ్బరి చెట్లు కూడా నాటారు। గుడి పక్కనే కూడా ఒక చిన్న గార్డెన్లా చేసి అక్కడ మొక్కలు నాటారండి। ఎంతో బాగుంది, ఎంతో పచ్చదనంగా ఉంది ఆ చుట్టూ కూడా।
గుడికి ఎదురుగానే అడవి శాఖ కార్యాలయం ఉందండి, ఆఫీస్ ఉంది. ఇది ఒక చిన్న సైజు అడవి అని చెప్పుకోవచ్చు. పూల్బాగ్లోని గుడికి ఎదురుగా ఉంది. యానిమల్స్కి సంబంధించి పిక్స్ ఉన్నాయి ఇక్కడ. దానికి సంబంధించిన యాక్ట్ రాసి ఉంది, యానిమల్స్కి సంబంధించిన యాక్ట్ గురించి. ఈ బోర్డు పైన దాని యాక్ట్ గురించి రాశారు. మొత్తం కూడా చాలా బాగుంది. ఒక చిన్న అడవిలా ఉంది ఇది. గుడికి ఆపోజిట్లో ఉందండి. ఇది మొత్తం కూడా ప్రొహైబిటెడ్ ఏరియా అండి. లోనకి ఎంట్రీ లేదు, రూల్ లేదు వెళ్ళటానికి. బయట నుండి ఇలా కొన్ని షార్ట్స్ తీసామండి. చాలా చెట్లు ఉన్నాయి లోన. చాలా బాగుంది. ఇలా లోన్ అంతా కూడా ఇలా బౌండరీలా కట్టేశారు. చూసినట్టయితే ఇక్కడ బోర్డు పెట్టేశారండి, చూస్తున్నారు కదా. కెమెరాస్ అవి కూడా అలౌ లేదు ఇక్కడ, ఫొటోస్ అవి తీయకూడదని చెప్పి. అందుకే లోనికి ఎంట్రీ లేదని బయట నుండి ఇదంతా కూడా షూట్ చేశానండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియో దగ్గర దాంబాయ్.